డబ్బులు అమ్ముడు పోయినా నువ్వా ప్రశ్నించేది అంటూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కౌన్సిలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ కు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంక్షేమంపై మున్సిపల్ వైఎస్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయని, ప్రస్తుతమైన మున్సిపల్ అభ్యున్నతికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం చేయలేదని, కమిషన్ల కోసం మాత్రమే వాటిని చేసిందని అన్నారు. అయితే ఈ విషయంపై అక్కడే ఉన్న కౌన్సిలర్ మామిట్ల ఆంజనేయులు మాట్లాడారు. ఇక్కడ మున్సిపల్ బడ్జెట్ సాగుతుందా, రాష్ట్ర బడ్జెట్ సాగుతుందా అనడంతో ఒక్కసారిగా అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఈ మాటకు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఆదాయం కోసం చేస్తే ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. రామాలయం ఆస్తి పన్నుపై తమరు ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. దీంతో కౌన్సిలర్ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం నెలకొంది. డబ్బులకు అమ్ముడు పోయినా నువ్వా ప్రశ్నించేది అని కౌన్సిలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు మైనంపల్లి. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్ ఇలాంటి విషయాలు రాజకీయ వేదికపై మాట్లాడాలి కానీ ఇక్కడ కాదని చెప్పడంపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ 83,000 ఉన్న ఆదాయం 5 లక్షలకు పెంచమని, బీఆర్ఎస్ నేతలాగా డబ్బులు తీసుకోలేదని అన్నారు. బీఆర్ఎస్ సిద్దిపేట చెంచాలు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు మైనంపల్లి. చెంచాలు అన్న మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదని, ప్రజల కోసం తాము ఎల్లప్పుడూ పనిచేస్తామని అన్నారు. ఇలాంటి అవినీతి పరుల వల్ల మెదక్ వెనుకబాటుకు గురైందని అన్నారు. ఏం మాట్లాడుతున్నారు?